ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేసింది. పటమట్లో పట్టపగలే విద్యార్థినిపై దాడికి యత్నించారు. బైక్ ఎక్కమని బ్లేడ్తో బెదిరించారు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి మొదట ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించలేదు. అనంతరం స్థానికుల నుంచి నిరసన వ్యక్తమవడంతో ఎట్టకేలకు స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం అందిస్తారు. సుబ్రహ్మణ్యం, విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్ చేసినట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఓకే రవీన్, మరోసారి విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ కలకలం సృష్టించారు. ఇప్పటి వరకు బ్లేడ్ బ్యాచ్ మద్యానికి మత్తుకు మాత్రం బానిసై ఉండేవాళ్ళు. అమ్మాయిల పైన కూడా టార్గెట్ చేసుకున్నారు. మా అమ్మ ఒక యువతి చదువుకున్న యువతి రోడ్డు మీద వెళ్తుంటే అది నిత్యం రద్దీగా ఉండే బంద రోడ్ లో పడమట సర్కిల్ లో ఈ ఘటన చోటు చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఒక యువతి నడుచుకుంటూ వెళ్తుంటే ఐదుగురు బ్లడ్ బ్యాచ్ సభ్యులు రావడం జరిగింది. కొన్ని రెండు మూడు వాహనాల మీద రావడం జరిగింది. యువతిని తమ వాహనం ఎక్కాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. కొంత అక్కడ ఆ యువతి నిరాకరించడంతో కొంత భయభ్రాంతులకు గురి అయ్యే ఘటనలు సృష్టించడం జరిగింది. బ్లేడ్లు చూపించడం జరిగింది, కోసం అని చెప్పి బెదిరించడం జరిగింది. ఈ ఘటన అంతా గమనిస్తున్న ఒక మహిళ ఆ యువతికి సపోర్ట్ గా నిలిచింది. వాళ్ళని కొంచెం ఎదిరించడం కూడా జరిగింది. ఆ యువతికి సపోర్ట్ గా నిలిచి ఆ యువతిని పాతబస్తీ నిర్వహణ సెంటర్ వరకు తూరెళ్ళడం జరిగింది. ఈ ఘటనపై ఆ యువతి తల్లిదండ్రులకు తెలిస్తే ఆ యువతి అక్కడి నుంచి సంబంధిత కళాశాల ఏదైతే నారాయణ కళాశాల ఉందో అక్కడ రావడం జరిగింది. ఆ కళాశాల వాళ్ళ సపోర్ట్ తో కూడా తీసుకెళ్లి పడమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ గతంలో బ్లేడ్ బ్యాచ్ ఘటనలు కొన్ని జరిగినప్పటికీ అవి ఇప్పుడు కూడా టోటల్ గా డబ్బు డిమాండ్ చేసే సందర్భాలు ఉన్నాయి తప్ప ఇప్పుడు కూడా మహిళల మీద టార్గెట్ చేసుకునే ఘటనలు అయితే లేవు. ఈ ఇప్పుడు ప్రస్తుతం యువతిని టార్గెట్ చేసి యువతిని వేధించాలనే ఉద్దేశంతోనే ఆమెని వాహనం ఎక్కాల్సిందిగా చేసి బలవంతం చేయడం జరిగింది. అయితే దీనంతటి మీద పోలీసు యంత్రాంగం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే గతంలో కూడా బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నగర బహిష్కరణ విధించడం జరిగింది. అయినప్పటికీ కొంతమంది బ్లేడ్ బ్యాచ్ సభ్యులు ఇక్కడ మిగిలిపోయిన సభ్యులు మాత్రం ఇలాంటి ఘటనలకు అప్పుడప్పుడు పాల్పడుతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఘటన జరుగుతున్న సమయంలో ఆ యువతి ఆ స్థానికులు కూడా పోలీసు ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అప్పుడు కొంత టెక్నికల్ ప్రాబ్లం కారణంగా ఆ ఫోన్ పనిచేయలేదని చెప్పి అది టోల్ ఫ్రీ నెంబర్ ఏదైతే ఉందో అది పనిచేయలేదని చెప్పి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. దీనిపై పోలీసులు టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాని మీద కూడా విచారం జరుగుతుంది. అయితే ఈ బ్లేడ్ బ్యాచ్ సభ్యులు ఎవరు ఎట్లా పాల్పడారా అన్న దాని మీద అక్కడ మనకి రోడ్ల మీద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాదాపుగా ఐదుగురు సభ్యులను పోలీసులు గుర్తించడం జరిగింది. వాళ్ళ కోసం మూడు టీంలు పోలీసులు తెలుకులాట కూడా ప్రారంభించారు, గాలింపు చర్యల్లో ఉన్నారు. సాధ్యమైన తొందరగా బ్లేడ్ బ్యాచ్ సంబంధించిన అరెస్ట్ చేయడం, వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. ఉన్న వాళ్ళ జరిగిన ఘటనలో ఉన్న వాళ్ళని ప్లస్ మిగిలిన బ్లేడ్ బ్యాచ్ సభ్యులు కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా నగర బహిష్కరణ శిక్ష విధిస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నారు. రాజధాని నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పోలీసులకి కొంచెం తలనొప్పి అయినప్పటికీ వీళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా చూస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. నవీన్, పోలీసుల తీరుపైన స్థానికులు ఏమంటున్నారు సుబ్రహ్మణ్యం? అదే పోలీసులు అప్పుడు పోలీసులు ఫోన్ లైన్ కలవకపోవటం అనేది టెక్నికల్ ప్రాబ్లం అని పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇంకా అది ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఉందో అదే కలవకుండా టెక్నికల్ ప్రాబ్లం రావడం అనేది దుర్దృష్టం అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే పోలీసులు మాత్రం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాత్రం వాళ్ళ స్పందన చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే సెకండ్స్ ఉన్నాయి, టీమ్స్ ఏర్పాటు చేయడం, ఈ సీసీ కెమెరా ఫుటేజ్ లో తీసుకుని ముగ్గురు సభ్యులను అప్పటికే గుర్తించడం కూడా జరిగింది. పోలీసుల స్పందన పైన కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ మేము పోలీసులు ప్రజలకు భద్రత కల్పించే విషయంలో మేము అధికారంగా ఉంటామని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. సుబ్రహ్మణ్యం, టెక్నికల్ ప్రాబ్లమ్ ని సాకుగా చూపించి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే పోలీసులు వారు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు స్పందించడంలో. అయితే అలాంటి ఘటనలు అయితే ఇప్పటి వరకు జరగలేదు నవీన్. ఇప్పుడు కూడా పోలీసులు స్పందించుకోవడం అనేది ఏం లేదు. ప్రస్తుతం మనకి ఒక యాప్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కడ లేని విధంగా విజయవాడలో ఒక యాప్ ను కూడా రిలీజ్ చేసి కోరుతులేనని చెప్పి యాప్ ను మెయింటైన్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ టెక్నికల్ ఇష్యూ ఏదైనా దాని మీద కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా
పని చేయకుండా ఉన్న దాఖలు లేవు. మనకు 100 చూసుంటే ఎప్పుడు ఆతకాయలు కూడా ఫోన్ చేసి ఏడిపించిన సంఘటన ఘటనలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా వాళ్ళు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన ఘటనలు ఉన్నాయి. ఈ టెక్నికల్ అనేది బోచుగా చూపించాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది ఏ నైట్ టైమ్ జరుగుంటే పోలీసులు కొంచెం అలసత్వంగా వ్యవహరించారని మనం భావించవచ్చు. కానీ ఇది ఎప్పుడు మూమెంట్ రద్దీగా ఉండే మూమెంట్ లోనే జరిగింది. అప్పుడు కూడా పోలీసులు కూడా దూకొట్టుకో ఫోన్ చేసిన వాళ్ళని అంటే కొంతసేపు కలవకపోయినప్పుడు మరికొంతసేపు కొంతమంది ట్రై చేసినప్పటికీ వేరే పోలీస్ స్టేషన్ సంబంధించిన వాళ్ళు కూడా బ్లూ కోట్స్ వాళ్ళు కూడా అక్కడ రావడం జరిగింది. ఘటన పైన ఆరాధన తీయడం కూడా జరిగింది. అయితే ఇది బూచిగా ఏం చూపించే ప్రయత్నం కాదు, టెక్నికల్ గా ప్రాబ్లం ఉండదని చెప్పేసి స్థానికులు అంటున్నారు. నవీన్ రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం. Hi, this is Isha. Hi, Andy. నేను అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. దిస్ ఇస్ ఆనంద్ రవి. కరో నేను మీ నందు. హై ఫ్రెండ్స్, నేను మీ రచర. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 టీవీ యూట్యూబ్ ఛానల్. హై ఫ్రెండ్స్, ఐఎమ్ యువర్ మనారా చోప్రా అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 99 యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.